వెల్కమ్ టు ఈటి ఎక్స్క్లూసివ్ పుష్పరాజ్ స్పీడ్ పెంచారు కల్కి రిజల్ట్ చూసిన తర్వాత మరింత కాన్ఫిడెంట్ గా అప్కమింగ్ స్టెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు అదే సమయంలో కంటెంట్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు అందుకే షూటింగ్ నుంచి ప్రమోషన్స్ వరకు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు సుక్కు అండ్ హిస్ టీమ్ పుష్పరాజ్ మళ్లీ సెట్ లో బిజీ అవుతున్నారు షార్ట్ గ్యాప్ తర్వాత పుష్పట్టు కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతోంది ఈ నెలాఖరు వరకు బ్రేక్ లేకుండా ఈ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది చిత్ర యూనిట్ ఈ షెడ్యూల్ తో దాదాపు సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేస్తుంది ఆగస్టులో మరో పదిహేను రోజుల షూటింగ్ తో పుష్పట్టుకు గుమ్మడికాయ కొట్టేయనుంది యూనిట్ ఆల్రెడీ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి షెడ్యూల్ గ్యాప్స్ లో ఎడిటింగ్ తో పాటు ఇతర కార్యక్రమాలు చక్కబెట్టేస్తున్నారు సుక్కు అండ్ హిస్ టీమ్ అందుకే ఆఫ్టర్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకోవట్లేదు మాక్సిమం నెల నెలన్నరలో పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు సెప్టెంబర్ నుంచి అసలు కథ మొదలకానుంది ఆల్రెడీ రెండు పాటలు ఓ టీజర్ వదిలిన పుష్ప టూ టీం సెప్టెంబర్ నుంచి ప్రమోషన్స్ మీద సీరియస్ గా ఫోకస్ చేయాలని నిర్ణయించింది మరో టీజర్ సాంగ్తో ప్రమోషన్స్ను రీస్టార్ట్ చేసేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు పుష్ప టూ మేకర్స్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సక్సెస్ విషయంలో ప్రమోషన్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి అందుకే పుష్ప టూ విషయంలో కొత్త ప్రమోషన్ స్ట్రాటజీని సిద్ధం చేస్తున్నారు ఆల్రెడీ పుష్ప టూ మీద పాన్ ఇండియా రేంజ్లో భారీ భారీ అంచనాలున్నాయి ఆ హైప్ ను మరింత పెంచేలా స్కెచ్ రెడీ చేస్తున్నారు మేకింగ్ నుంచి ప్రమోషన్స్ వరకు ఏ విషయంలోనూ తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు పుష్పరాజ్ ప్రపంచవ్యాప్తంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కి ఆల్ టైం రికార్డ్ సెట్ చేసింది ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే నెవర్ బిఫోర్ నెంబర్ టచ్ చేసిన కల్కి ఆఫ్టర్ రిలీజ్ మరింత స్పీడ్ గా రికార్డులు కొనగొడుతోంది ఒక్కో రోజు గడుస్తుంటే ఒక్కో రికార్డ్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఖాతాలో వచ్చి చేరుతున్నాయి ఆల్రెడీ ఓవర్సీస్లో ఇండియన్ సినిమాల రికార్డుల లిస్టులో టాప్ ప్లేస్కు చేరింది కల్కి ప్రీసేల్స్లో ఆల్ టైమ్ హై వసూళ్లు సాధించిన ఈ మూవీ ఆఫ్టర్ రిలీజ్ కూడా అదే స్పీడ్తో కలెక్షన్లు కొల్లగొడుతోంది ఓవర్సీస్లో తొలి నాలుగు రోజుల్లోనే పదకొండు పాయింట్ రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది ఈ మూవీ అంటే మన కరెన్సీ లెక్కలో ఓవర్సీస్లోనే వంద కోట్లకు దగ్గర్లో ఉంది కల్కి ఇప్పటి వరకు ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్ యానిమల్ పేరిటి ఉంది ఆ రికార్డును కూడా ఒకటి రెండు రోజుల్లోనే కల్కి తుడిచిపెట్టేయనుంది ఇండియాలోనూ కల్కీ జోరు మామూలుగా లేదు థియేటర్లలో మరే స్టార్ హీరో సినిమా లేకపోవడం ఈ సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ రావడంతో కల్కీ థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది అందుకే తొలివారాంతానికే ఐదు వందల యాభై ఐదు కోట్ల వసూళ్లు సాధించి ఆల్ టైం రికార్డ్ సెట్ చేసింది కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలో తొలి వారాంతానికి ఐదు వందల కోట్ల మార్క్ టచ్ చేసిన సినిమా మరొకటి లేదు నియర్ ఫ్యూచర్లో మరో సినిమాకు ఆ ఛాన్స్ ఉండే అవకాశం కూడా కనిపించట్లేదు ప్రెసెంట్ మన హీరోల సినిమాల స్టేటస్ ఏంటి ఏ హీరో ఎక్కడ షూట్ చేస్తున్నారు కొత్త సినిమాల సెట్స్లోకి పెడతారు ఆల్రెడీ ఆన్ లో ఉన్న మూవీ షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఈ స్టోరీలో చూద్దాం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే నెక్స్ట్ మూవీ షూటింగ్ కాని చేస్తున్నారు డార్లింగ్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో డార్లింగ్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ రాజాసాబ్ ఈ సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతోంది ఇక పుష్ప టూ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ లో పాల్గొంటున్నారు అల్లు అర్జున్ వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ సినిమాలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో విశ్వంభర షూటింగ్ జరుగుతోంది మిస్టర్ బచ్చన్ షూటింగ్ కోసం లో ఉన్నారు రవితేజ హరీశ్ శంకర్ ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు పాటలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు నిన్న మొన్నటి వరకు ఎన్నికల బిజీలో ఉన్న బాలయ్య మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టారు ఈ నెల నాలుగు నుంచి హైదరాబాద్లో ఎన్బీకే వన్ జీరో నైన్ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది దుల్కర్ హీరోగా తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది మెగా హీరోలు సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ కూడా సెట్స్ లో బిజీగా ఉన్నారు రోహిత్ డైరెక్షన్ లో తేజ్ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతోంది వరుణ్ మట్కా షూటింగ్ మొయినాబాద్ లో జరుగుతోంది ఒకప్పుడు సినిమా రిలీజ్ అంటే నిర్మాతలు మంచి రోజులు మంచి వసూళ్లు సాధించే సీజన్లు అని లెక్కలేసుకుని విడుదల చేసేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది సినిమా రిలీజ్ల విషయంలో ఓటీటీ సంస్థల నిర్ణయాలు కీలకంగా మారుతున్నాయి ముఖ్యంగా మీడియం రేంజ్ సినిమాలను ఓటీటీ సంస్థల రిలీజ్ కెడ్యూల్ ను బట్టి థియేట్రికల్ రిలీజ్ చేసుకోవాల్సి వస్తోంది గతంలో సినిమా బిజినెస్ అంటే థియేట్రికల్ మార్కెట్ గురించే మాట్లాడుకునేవారు ఆ తర్వాత శాటిలైట్ గురించి కూడా చర్చ మొదలైంది ఇప్పుడు ఓటీటీ బిజినెస్ ఎంట్రీతో అన్ని లెక్కలు మారిపోయాయి ముందు డిజిటల్ బిజినెస్ అయితే తప్ప థియేట్రికల్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు టాప్ స్టార్స్ విషయంలో డిజిటల్ బిజినెస్కి ఎలాంటి ఇబ్బంది లేదు సినిమా సెట్స్ మీదుండగానే బిజినెస్ అయిపోతోంది చిన్న సినిమాలు రిలీజ్ తర్వాత టాక్ను బట్టే ఓటీటీ మార్కెట్ను లెక్కలేసుకుంటున్నాయి కానీ రవితేజ నాని నాగచైతన్య నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరోల విషయంలోనే సమస్య వస్తోంది ముందు బిజినెస్ లాక్ అయితే తప్ప థియేట్రికల్ రిలీజ్ విషయంలో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఇటీవలే చాలా సినిమాలు రిలీజ్ డేట్ చెప్పిన తర్వాత వరుసగా వాయిదాలు పడ్డం వెనక కారణం కూడా ఇదే అన్న టాక్ వినిపిస్తోంది షూటింగ్ టైంలో టెంటెటివ్ గా ఓ రిలీజ్ డేట్ను లాక్ చేస్తున్నారు ఆ టైంకు షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయినా ఓటీటీ డీల్ సెట్ అయితే తప్ప రిలీజ్ డేట్ ను లాక్ చేసే పరిస్థితి కనిపించడం లేదు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో రిలీజ్లు వాయిదా వేసుకుంటున్నారు సీనియర్ హీరోయిన్ త్రిషా స్పీడ్ పెంచారు తమిళ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లోనూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు మలయాళ ఇండస్ట్రీలోనూ మళ్లీ ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు ఇలా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో జోరు చూపిస్తున్నారు చెన్నై చంద్రం పొనియన్ సెల్వన్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడిందో గానీ త్రిషా ఇమేజ్ ను మాత్రం పూర్తిగా మార్చేసింది అప్పటి వరకు కేవలం లేడీ ఓరియంటెడ్ కే ఫిక్స్ అయిన త్రిషా ఆ సినిమా సక్సెస్ తర్వాత మళ్లీ స్టార్ హీరోలకు జోడీగా మారారు పొనియన్ సెల్వన్ తర్వాత విజయ్ లోకేష్ కాంబినేషన్లో తెరకెక్కిన లియో సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు త్రిషా ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో మరోసారి ఈ చెన్నై చంద్రం పేరు సౌత్ సర్కిల్స్లో ట్రెండింగ్ వచ్చేసింది అదే స్థాయిలో ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి ప్రెజెంట్ తమిళ్లో కమల్ హాసన్ థగ్ లైఫ్ అజిత్ విడాముయర్చి సినిమాలో నటిస్తున్నారు మలయాళంలో మోహన్ లాల్ రామ్ టోవినో థామస్ ఐడెంటిటీ సినిమాలో షూటింగ్ కూడా పార్లల్ గా జరుగుతోంది ఇక చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాతోనూ త్రిషా బిజీగా ఉన్నారు సక్సెస్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు లైన్లో పెట్టేస్తున్నారు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే బాలీవుడ్ ఎంట్రీ కోసం చేసిన ప్రయత్నం ఫెయిల్ అవడంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సాయి శ్రీనివాస్ ట్రెండ్ ట్రెండ్లో ఉన్న ఒక జానర్తో రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు ఇంతకీ ఏంటా రిస్క్ అనుకుంటున్నారా అయితే వాచ్ దిస్ స్టోరీ బాలీవుడ్ ఎంట్రీ మీద భారీ ఆశలు పెట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్తో అనుకున్న టార్గెట్ ను రీచ్ అవ్వలేకపోయారు బిగ్ స్కేల్లో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో తిరిగి సౌత్ మీద ఫోకస్ చేస్తున్నారు ప్రస్తుతం టైసన్ నాయుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో తాజాగా మరో మూవీని స్టార్ట్ చేశారు చావుకబురు చల్లగా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కౌశిక్ ఈ డైరెక్టర్తో ఓ ఫ్యాంటసీ సినిమా చేస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోమవారం ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది ఈ సినిమాతో ఓ రిస్కీ జానర్ ను టచ్ చేస్తున్నారు సాయి శ్రీనివాస్ ప్రస్తుతం సౌత్లో ఫాంటసీ పీరియాడిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది అందుకే బెల్లంకొండ హీరో కూడా ఇదే లో సినిమాకు రెడీ అవుతున్నారు అయితే ఈ లో సినిమా అంటే భారీ బడ్జెట్ తప్పనిసరి అదే సమయంలో సక్సెస్ రేషియో చాలా తక్కువ అందుకే సాయి శ్రీనివాస్ రిస్క్ చేస్తున్నారా అన్న డిస్కషన్ జరుగుతోంది గతంలో సాక్ష్యం సినిమా కోసం ఫ్యాంటసీ ఎలిమెంట్ ను టచ్ చేశారు సాయి శ్రీనివాస్ ఆ సినిమాకు పాజిటివ్ టాకే వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ తోనే ఇప్పుడు పూర్తి స్థాయి ఫ్యాంటసీ మూవీని టేకప్ చేశారు మరి ఈ జానర్ బెల్లంకొండ హీరోకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఇది ఈరోజు కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే టీవీ